సివిఆర్ హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సివిఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణకి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. సివిఆర్ హోమ్ ఛానల్ 108 మంది సువాసినులతో విష్ణు సహస్రనామ పారాయణ 10 సార్లు చేసే విధంగా, అంటే 1080 సార్లు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసే విధంగా 10వ ఈవెంట్ కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ పీర్చాదిగూడ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో సివిఆర్ హోమ్ ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే ఆలయ కమిటీ వారికి, ఆలయ ధర్మకర్త హనుమంతరావు గారికి, అలాగే ప్రధాన అర్చకులు సందీప్ శర్మ గారికి, అలాగే సంపత్ కుమార్ శర్మ గారికి ప్రత్యేకంగా సివిఆర్ హోమ్ ఛానల్ ధన్యవాదాలు తెలియజేస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారికి, అలాగే మీ అందరికీ సుపరిచితులు ప్రముఖ సైకాలజిస్ట్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అనుగ్రహ భాషణాన్ని వినిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోజుభిశ్చైరదాదనం శ్రీమహాగణాధిపతయే నమః. దేవీం వాచమజనయంతదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జంధువానాథేరుద్వాగస్మానుపశిష్టురైతు శ్రీమహాసరస్వత్యై నమః. సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మయం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచైతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం యాక్షాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం రామం భజే శ్యామలం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సభాయై నమః. కృతయుగంలో సత్ఫలితాన్నిచ్చేది తపస్సు, త్రేతాయుగములో యజ్ఞయాగారి క్రతువులు, ద్వాపరయుగములో అర్చన, కలియుగములో నామ సంకీర్తన తరింపజేస్తాయని అనేక పురాణాలలో చెప్పబడి ఉంది. తత్రాపి శ్రీమద్భాగవతంలో ప్రశస్తంగా చెప్పబడి ఉంది. అయితే శివసహస్రనామ స్తోత్రం ఉన్నది, విష్ణు సహస్రనామ స్తోత్రం ఉన్నది, లలితా సహస్రనామ స్తోత్రం ఉన్నది, ఎన్నో చోట్లలో ఇవి చెప్పబడి ఉన్నవి. కానీ సాక్షాత్ శంకరావతారులు అయినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక్క విష్ణు సహస్రనామ స్తోత్రమునకు మాత్రమే వ్యాఖ్యానం రాశారు. లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం రాయలే, త్రిశతికి వ్రాశారు. మళ్ళీ దీన్ని పుచ్చుకొనే మనము విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ప్రాధాన్యాన్ని మనం గమనించుకోవచ్చును. ధార్మికమైనటువంటి ఛానల్స్లో సివిఆర్ కూడా ఒకటి నా దృష్టిలో కనిపిస్తూ ఉన్నది. వారి యొక్క ప్రోత్సాహంతో ఇంతమంది భగవద్భక్తులైనటువంటి ప్రముఖంగా స్త్రీలే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. మీరందరూ ఎంతో శ్రద్ధాశక్తులతో పదేవ పర్యాయంగా ఇక్కడ ఈ నామస్తోత్ర పారాయణ చేస్తూ ఉన్నారని తెలిసి చాలా ఆనందం కలిగింది. ఒక వారం రోజుల క్రితం శృంగేరి నుంచి వచ్చాం మేము. అక్కడ 10 రోజులు సప్తాహ అహోరాత్ర పారాయణ విష్ణు సహస్రనామ స్తోత్రం జరిగింది. మన వాళ్ళే ఇక్కడ హైదరాబాద్ నుంచే నన్ను కూడా బలవంతంగా తీసుకొని వెళ్ళారు. ఏమిటి విష్ణు సహస్రనామ స్తోత్రం? దీంట్లో 1000 నామాలు ఉన్నవి, తావన్ మాత్రమేనా? దీనిలో ఏమన్నా ఉన్నదా? ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం, శంకర భాష్యం చెబుదామని నేను ప్రయత్నిస్తే విరిశేఖర భారతీ మహాస్వామి చరణులు
అబ్బా ఎప్పటికవుతుందండి, రోజు గంటన్నర చెప్పినా 7 రోజులే కదా మీరు చెప్పేది అన్నారు. అన్నట్లుగానే మొదటి 100 నామములకు మాత్రమే చెప్పుకోగలిగాం. విశ్వం అనేది పూర్తయ్యేటప్పటికి 3.5 రోజులు అయింది. అంటే భూమికి అంతగా దాన్ని గురించి భగవత్పాదుల వారు రచించి ఉన్నారు. ఎప్పుడైనా మనకి సుఖం కావాలి, దుఃఖం అక్కర్లేదు అనే కోరిక ప్రతి జీవికి ఉంటుంది. ఇది మనకే కాదండి, 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి ప్రతి జీవికి సుఖం మే స్యాత్ దుఃఖం మే నస్యాత్ అనేటువంటి కోరికలు ఉంటాయి. అయితే ఆ సుఖమునకు కారణం ఏమిటి, దుఃఖమునకు కారణం ఏమిటి అనేటువంటి జ్ఞానాన్ని పొందే అవకాశం ఒక్క మానవులకు మాత్రమే ఉన్నది. ఏమిటది? ధర్మాచరణ వల్ల సుఖము కలుగుతుంది, అధర్మాచరణ వల్ల దుఃఖం కలుగుతుంది అని. ఈ జ్ఞానం మానవులకి ఉన్నది, అలాంటి అవకాశం ఇతర జీవులకి లేదు. కనుక సుఖదుఖానుభవములను మాత్రమే వాళ్ళు పొందగలరు, కానీ సుఖప్రాప్తికి సాధనమైనటువంటి ధర్మాచరణం ఎలా చేయాలి, దుఃఖప్రాప్తికి కారణభూతములైనటువంటి పాపములను ఎలా విసర్జించాలి అనేటువంటి జ్ఞానము ఇతర జాతులకి లేదు, ఇతర జీవులకి లేదు. అందుకనే జంతువునాన్ నరజన్మ దుర్లభం అన్నారు భగవత్పాదాచార్యుల వారు. అయితే దీని యొక్క పరమార్థ పరమార్థం ఏంటంటే స్వస్వరూప జ్ఞానం కలగడం, దాన్నే మోక్షము అని అంటారు. దాని జోలి పోలే ఇప్పుడు నేను, ఎందుకంటే దాని ఎందే నాకు అభినవేశం ఉన్నప్పటికీ ఇక్కడ చెప్పదగ్గ విషయం అది కాదు కనుక. కానీ పరమ పురుషార్థం అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థేషు మోక్ష ఏవ పరమ పురుషార్థ నస పునరావర్తత ఇది శృత్యాదస్య నిత్యత్వావగమాత్ అంటారు. తనని తాను గుర్తించడమే చివరికి ఫలితం. దానికి సాధనముగా మనకి చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలి అంటే కృతయుగంలో చేసినట్లుగా తపస్సు చేయలేం, త్రేతాయుగంలో చేసినట్లుగా యజ్ఞయాగారి క్రతువుల్ని అవిచ్ఛిన్నంగా చేయజాలం, ద్వాపర యుగంలో చేసినంత భక్తితో అర్చనలు కూడా చేయలేం. యథాసంభవంగా చేస్తూ ఉండవచ్చు, ఆ చేసేది త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఆ త్రికరణ శుద్ధి అంటే కాయికము వాచికము మానసికము ఇవే త్రికరణాలు అంటారండి. అంటే చేత్తో నమస్కరిస్తే కాయికము, కేశవాయ నమః అని అంటే వాచికము, ఆ భగవాను మనస్సులో స్మరిస్తే మానసికము. ఈ మూడు ఒకే విషయంలో ఉంటూ ఉన్నప్పుడు మనకి తప్పకుండా ఫలితం వచ్చి తీరుతుంది. ఎవరిని విమర్శిస్తున్నారని అనుకోవద్దు. మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటే బంధువులందరినీ పిలుస్తాం ముందర, వ్రతం చేస్తూ ఉంటాం, కేశవాయన మహాపాదపూజ ఆమె ఎవరో బంధువులు ఎవరో వచ్చినట్టున్నారు చూడండి. ఈ వాక్కుకి ఈ చేసే పనికి మనస్సుకి ఉన్న సంబంధం ఉందా? లేనప్పుడు మనం అనుకున్న ఫలితం ఎలా వస్తుంది? కనుక వాచికముగా కానీ కాయికముగా కానీ మానసికముగా కానీ చేసేటువంటి పనులు ఒకే విషయం మీద దృష్టిలో ఉన్నప్పుడు భగవానుడు మనకి సాక్షాత్కరిస్తాడు. సాక్షాత్కరించడానికి ఆయన దూరంగా లేడండి. ధియోజోన ప్రచోదయాత్ గాయత్రి మంత్రంలో చెప్పబడ్డట్లుగా ప్రతివాడికి బుద్ధికి సాక్షిగా ఉన్నది ఆ భగవానుడే. ఆయన్ని గుర్తించడానికే మనం ఇంత ప్రయత్నం. ఇకపోతే ప్రకృతంలోకి వద్దాం, ఇప్పటికే దాదాపు 10 నిమిషాలు కావస్తున్నది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఇక్కడ జరుగుతూ ఉన్నది. దీనిని గూర్చి భగవత్పాదుల వారు ఎంతో గొప్పగా వ్యాఖ్యానం కూడా చేశారు. అయితే ఇది ఎక్కడి ఘట్టము అని కూడా మనం ఒకసారి స్మరించాలి. కౌరవ పాండవుల యొక్క యుద్ధం అయింది. దుర్మార్గులైనటువంటి అధర్మాన్ని ఆశ్రయించడం వలనే పతితులైనారు. వాళ్ళు క్షత్రియ వంశ సముద్భవులే, కానీ అధర్మాన్ని ఆశ్రయించారు కనుక వాళ్ళు పతితులైనారు. దానికే ఒకచోట భాగవతంలో చెప్పుకొస్తారు, చనిపోయినటువంటి వాళ్ళని కృష్ణ భగవానుడు చంపించాట. అదేమిటి చనిపోయిన వాళ్ళని చంపించడం ఏంటి అంటే, ద్రౌపదీదేవి యొక్క కేశములను పట్టుకున్న నాడే వాళ్ళు చచ్చిపోయినారట. ఆ చచ్చిపోయిన వాళ్ళని చంపించాట కృష్ణ భగవానుడు. అలాంటి మహత్తరమైనటువంటి పాపాలు చేసి
వాళ్ళు సంహరింపబడ్డ తరువాత సమస్త ధర్మములు ఈనాటికి మనకి తెలియబడాలి అనే ఉద్దేశ్యంతో, ధర్మరాజుకి ధర్మోపదేశాలు చెయ్యాలి అనేటువంటి వ్యాజ్యంతో భీష్ముల వారు అనేక ధర్మాలను చెప్పారు. దాదాపు 30,000 శ్లోకాలు శాంతి అనుశాసనిక పర్వాల్లో, అనుశాసనిక పర్వంలోది ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. అన్నీ ధర్మాల్ని విన్న తర్వాత అడుగుతూ ఉన్నాడు, మీకు అందరికీ వచ్చిన శ్లోకాన్నే నేను కొత్తగా చెప్పక్కర్లే, శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని మని, మీరు చదవచ్చమ్మా తప్పని, పావనాని మనీషిణ యుధిష్ఠిర శాంతనవ పునరేవ అభ్యభాషత, ఇదే కదా శ్లోకం. అన్ని ధర్మాలు విన్న తర్వాత భీష్ముల వారు ఆయన వల్ల విన్నారు, సాక్షాత్తు వసువు కృష్ణ భగవానుని యొక్క అత్యంత ప్రియుడైనటువంటి భక్తుడు. అయితే శ్రుత్వా ధర్మాన్ను అశేషేణ, ఇంకా ఆయన మిగిలిచ్చింది లేదు. పునరేవ అభ్యభాషత, ఎందువల్ల అడుగుతూ ఉన్నాడు, ఏమని అడగాలి అని. స్వామి, అనేక మంది దేవతల్ని గురించి మీరు చెప్పారు, అనేక రకాలైనటువంటి అనుష్ఠానాలని గురించి చెప్పారు, అనేక రకాల ప్రాయశ్చిత్తాలని గురించి చెప్పారు, కానీ ఈయన అడగబోతున్నది ఏమిటా అంటే భగవత్పాదుల వారు వ్యాఖ్యానంలో చెప్తారు, అల్ప ప్రయత్నంతో మహత్తరమైనటువంటి ఫలితం వచ్చేటట్లుగా క్లుప్తమైనటువంటి సాధనాన్ని దేన్నైనా ఉపదేశించమని అడిగాట ధర్మరాజు. సామాన్యంగా మానవుల కోరికలు అలానే ఉంటాయి, ఎక్కువ శ్రమ పడకుండా చాలా గొప్పదైనటువంటి ఫలితమును పొందాలి అని అనుకోవటం, ఇది సహజమే. అయితే ధర్మరాజు అశ్వమేధాది క్రతువులు చేసిన వాడు, ఆయనకు అవసరమని అడగలే. మనం గ్రహించవలసింది అశ్వదాదుల్ని ఉద్దేశించే, భవిష్యత్తులో కలియుగం రాబోతూ ఉన్నది కనుక అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈ వ్రతానుష్ఠానాదులు ఇవన్నీ చేసుకోవడం కష్టం కనుక అతి సులభమైనటువంటి మార్గము ఏమిటి అని ఆయన అడిగారు. ఏమని అడిగాడు ఆయన, 6 ప్రశ్నలు వేశాట. కిమేకం దైవతంలోకే కింవా, పెద్దగా అనండమ్మా తప్పేం లేదు, కింవా చేకం పరాయణం స్తువంత కంకమర్చంత ప్రాప్నుయుః మానవాశుభం కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేర్నరస్సద పరమయో మహత్తేజః పరమయో మహత్తపః పరమయః పరాయణం పవిత్రాణాం పవిత్రం యః మంగళానాం చ మంగళం. యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయావహం అని భీష్ముల వారు చెప్పడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి సమాధానం, ఈయన ప్రశ్నలు 6, ఈ 6 క్లుప్తంగా చెప్పుకొని తత్సమాధానాల్ని చెప్పుకొని మనం ముందరికి వెళ్దాం. కిమేకం దైవతంలోకే, ఇప్పుడు ఇక్కడనే, ఇక్కడ రామచంద్రమూర్తి కనిపిస్తున్నారు, అక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు, ఆ పక్క వీధిలోకి వెళ్తే శివాలయం కనిపిస్తుంది, ఆ పక్కనే అమ్మవారి గుడి కనిపిస్తుంది. ఇంతమంది దేవతలు ఉన్నారా, లేక ఏ ఒక్క దేవతను మనం ఆశ్రయించినా ఇందరు దేవతల్ని పూజించినట్లు అవుతుందా, ఏదో చెప్పమని ఒక కోరిక. కింవాప్చేకం పరాయణం, మనం పొందదగినటువంటి స్థానం ఏది, విష్ణులోకమా బ్రహ్మలోకమా కైలాసమా ఇంద్రలోకమా ఏది అని 2వ ప్రశ్న. ఇలా వరుసగా అడుగుతూ వచ్చారు, ఒక్కొక్క దానికి మనం సమాధానం చెప్పుకుంటూనే వెళదాం. కిమేకం దైవతంలోకే, దీనికి ఎంతో లోతైనటువంటి భావం ఉన్నది. బ్రహ్మ కానీ లేదా విష్ణువు కానీ పరమశివుడు కానీ ఇవన్నీ ఆ పరమేశ్వరుని యొక్క విభూతులమ్మ, అంటే ఆయనే ఇన్ని రకాలుగా భాషిస్తున్నాడు, ఆయన్నే ఈశ్వరుడు అంటారు, ఆయన్నే వశీకృత మాయుడు అని కూడా అంటారు. సమస్త వేదాంతములలో
పరబ్రహ్మ మాయని స్వీకరించినప్పుడు ఈశ్వర పరవాక్యుడైతాడు. ఆయనే త్రిమూర్త్యాత్మకంగా భాషిస్తూ ఉన్నాడు. అందువల్లనే వేదంలో కూడా యథోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంచభిసంభిషంతి తద్విజిజ్ఞాసత్వ తద్బ్రహ్మేతి అని శృతి చెప్పింది. ఎవరి నుండి చరాచర ప్రపంచం ఉద్భవిస్తున్నదో, ఎవరి వలన స్థితిని పొందుతూ ఉన్నదో, ఎవరి యందు లయమవుతూ ఉన్నదో అతడే సుమా బ్రహ్మ అని. ఆ మాయని స్వీకరించిన తర్వాత ఈ మూటిని చేయగలడు ఆ పరబ్రహ్మే. అంటే ఆయన సృష్టించేటప్పుడు ఆయన్నే బ్రహ్మ అంటున్నాం, రక్షించేటప్పుడు ఆయన్నే విష్ణువు అంటున్నాం, తిరిగి తనలో లీనం చేసుకునేటప్పుడు ప్రళయ సమయంలో ఆయన్నే శివుడు అంటున్నాం, రుద్రుడు అంటున్నాం. కనుక ఒకే ఒక మూర్తికి మేకం దైవతంలోకే ఒకే ఒక్క దేవత ఎవరు అని అడిగిన దానికి, పవిత్రాణం పవిత్రం యహ మంగళానాంచ మంగళం దైవతం దైవతానాంచ భూతానాంచో వ్యయపిత అనేటువంటి 10వ శ్లోకం సమాధానం. పవిత్రములలో పవిత్రమైనది, మంగళములలో మంగళమైనటువంటిది, భూతములకు అవ్యమైనటువంటిది, జగత్సృష్టి లయములకు కారణమైనటువంటి ఆ ఈశ్వరతత్వము ఏదైతే ఉన్నదో పరబ్రహ్మతత్వము, అదే విష్ణు. ఇక్కడ కేవలము విష్ణు పదము చేత మనము విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తున్నాం గనక వైకుంఠావాసి అయినటువంటి విష్ణువు అని మాత్రమే అనుకోకూడదమ్మా. అసలు విశ్వం విష్ణు వషట్కార అని ఈ స్తోత్రం ప్రారంభం. దీని పేరేమిటి మనందరికీ తెలుసు, విష్ణు సహస్రనామ స్తోత్రం. మరి అట్లా కాదండి, ఛందస్సు కుదరక ముందర విశ్వపదాన్ని వాడారు అని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. విష్ణుర్ విశ్వం వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మనం చదివినా ఛందస్సులో ఎక్కడా లోపం రాదు. మరి ఎందుకని విశ్వం వాడారు ముందర, తర్వాతనే విష్ణుపదాన్ని ఎందువల్ల వాడారు? దీని పేరు విష్ణు సహస్రనామ స్తోత్రం ఎందువల్ల అయింది, దీన్ని మనం గమనించాలి. అంటే మనకు అలవాటులో ఉన్నది విశ్వం, చరాచర ప్రపంచం. ఇక్కడ గుడి ఉన్నది, ఎదురుగ్గా పెద్ద స్కూలో ఏదో ఒకటి ఉన్నది, ఇంకా అవతలేవో పెద్ద పెద్దవి కార్యక్రమాలు ఏవో జరుగుతూ ఉంటాయి. చరాచర ప్రపంచము మనకు అనుభూతమైనటువంటి విషయం. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు విష్ణు సహస్రనామ స్తోత్రంలోనంటే, ఈ చరాచర ప్రపంచంగా మొత్తంగా భాషిస్తూ ఉన్నది ఆ విష్ణువే సుమా. యద్ విశ్వం తద్ విష్ణురేవా అని చెప్పటమే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రానికి మొత్తానికి కూడా కారణం. కనుక ఏ ఒక్క దేవత ఎవరు అని అంటే ఆ పరమాత్మే, త్రిమూర్త్యాత్మకుడైనటువంటి ఆ పరమేశ్వరుడే అని. అతడే పవిత్రములైనటువంటి గంగాది జలముల కంటా కూడా పవిత్రుడు ఆ స్వామి. ఈ గంగా జలమునకు ఆ పవిత్రత ఎక్కడి నుంచి వచ్చిందండి? త్రివిక్రమావతారంలో ఆ పరమాత్మ యొక్క పాదములను చతుర్ముఖ బ్రహ్మ సత్యలోకంలో తమన యొక్క కమండలు జలంతో ప్రక్షాళన చేస్తే ఆ ఉదకమే మూడు లోకాలని తరింపజేస్తూ ఉన్నటువంటి గంగానదిగా మనకి అవతరించింది త్రిపథగా. ఒకచోట భాగవతంలో కూడా రాస్తాడు, తావన్ మాత్రేనా శివుణ్ణి తక్కువగా చూడటమని కాదు, ఆ గంగానదిని తన శిరస్సును ధరించడం వల్లనే ఆ శివుడు శివుడైనట్ట, మంగళప్రదుడైనట్ట. అలాంటి పవిత్రమైన గంగ, మామూలు తక్కిన వాటిలో స్నానం చేస్తే పవిత్రత, పుష్కరములు జరుగుతూ ఉన్నటువంటి ఆ గంగానదిని గంగా గంగేటి యో బ్రూయాత్ యోజనాంశతైరపి ముచ్యతే సర్వపాపేక్ష విష్ణులోకం సగచ్చది. ఆ పరమాత్మ యొక్క పాదస్పరిశతో పునీతమైనటువంటి ఆ గంగ అని రెండు అక్షరాలని మనం స్మరిస్తేనే మనకు ఉండేటువంటి సమస్త పాపములు కూడా నశించిపోతాయి. విష్ణులోకం సగచ్చతి, విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది, సాలోక్యముక్తి కలుగుతుంది. కనుక పవిత్రములైనటువంటి గంగాది నదుల కంటా కూడా వాటికి కూడా పవిత్రతను చేకూర్చేవాడు ఆ స్వామి. మంగళానాంచ మంగళం, ఆయన్ని తరుచుకుంటే చారు. యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి, మనం ముందర నీళ్లు చల్లుకుంటూ ఉన్నాం, ఆయన్ని స్మరించుకుంటే చాలు వెలపల లోపల ఉన్నటువంటి సమస్త పాపములన్నీ కూడా నశించిపోతూ ఉన్నవి. పుండరీకాక్ష 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 తన్నామస్మరణ మాత్రము చేత తరించిపోతూ ఉన్నారందరూ. కనుక మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ,
వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క స్వరూపులే, ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయన యొక్క విభూతులే, ప్రత్యేకత ఏం లేదు వీళ్ళకి. భూతానాం యో అవ్యయ పిత యతో వా ఇమాని భూతాని జాయంతే, సమస్త భూతములు ఏ పరమాత్మ నుండి వెలువడుతూ ఉన్నవో అతడే, ఒకే ఒక్కడు ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని భవిష్యత్తులో చెప్పబోతున్నాను అని 6 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తరువాత భీష్ముల వారు చెప్పబోతూ ఉన్నారు. ఇక 2వది, కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం, ఎవరిని పొందాలి మనం, ఏ లోకానికి వెళ్ళాలి, అందరికీ స్థానం ఏది అనేటువంటి 2వ ప్రశ్నకి సమాధానంగా 9వ శ్లోకంలో పరమయ్యో మహత్తేజ పరమయ్యో మహత్తపః పరమయ్యో మహద్బ్రహ్మ పరమయ్య పరాయణం, తేజస్సుకు తేజస్సుట పరమాత్మ అదే చెప్తారు నీరాజనం ఇస్తూ. నతత్ర సూర్య శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పబడినటువంటి వాక్యం, నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఆచార్యుల వారు ఇక్కడ హారతిస్తారు స్వామివారికి, ఆయన చీకట్లో ఉంటే ఆయనకి హారతిస్తున్నామనే అర్థం కాదుట. సూర్యచంద్రులకి నక్షత్రములకు అగ్నిహోత్రులకు ఈ తేజస్సు ఏ పరమాత్మ వల్ల వచ్చున్నదో అతడు కేవలము జ్యోతిస్వరూపుడైనటువంటి పరమాత్మ. కనుక పరమయ్యో మహత్తేజ, సూర్యచంద్రాదులకు కూడా ఎవరైతే తేజస్సును అందిస్తూ ఉన్నారో, పరమయ్యో మహత్తపః తపస్సు చేత ఎవరిని ధ్యానించినా ఆ పరమాత్మని ధ్యానించినట్లే అవుతుంది. ఎందువల్ల ఇన్ని రకాలుగా ఉన్నది ఆయనే కనుక. ఇన్ని రకాలుగా అంటే దేవతలుగానే కాదండి, కొంచెం లోతుగా ఆలోచిస్తే మనమందరం కూడా పరమాత్మ యొక్క విభూతులమే. మన బుద్ధులకు సాక్షిగా ఉన్నటువంటి ఆ చైతన్యం పరమాత్మ యొక్క చైతన్యమే అయి ఉన్నది. పరమయ్యో మహద్బ్రహ్మ, మనం ఏదైనా జపం చేసేటప్పుడు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర ఇంతవరకు బాగానే ఉంది, తర్వాత మరొకటి అంటున్నాం గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఆ గురువే త్రిమూర్త్యాత్మకంగా ఉండటమే కాదు, త్రిమూర్తి రూపంగా భాషిస్తూ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ కూడా గురువే సుమా. అంటే తస్మై శ్రీ గురవే నమః, ఆ బ్రహ్మకే నమస్కారం చేస్తున్నాము అని శ్లోకం చదువుతూ ఉన్నాం. కనుక పరమయ్యో మహద్బ్రహ్మ పరమయ్య పరాయణం, ఆయనే అందరికీ ఆశ్రయభూతుడు. అంటే ఏమిటి, ఆయన మీదనే మనమందరము ఆధారపడి ఉన్నాం, ఆయన యొక్క విజ్ఞాన స్వరూపులమే. మనము ఆ స్థితిని చేరాలి అని అంటే మనకి చిత్తశుద్ధి కావాలి, చిత్తశుద్ధి కలగాలి అని అంటే నామపారాయణ చెయ్యాలి. కలియుగంలో ఇంతకంటే మనకి గత్యంతరం లేదు. తరువాత మొదటి ప్రశ్న అయిపోయింది, కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుః మానవాశుభం. ఏ పరమాత్మను స్తుతించి ఏ పరమాత్మను అర్చించినప్పుడు మానవులందరూ కూడా శుభాన్ని పొందుతారు అని ప్రశ్న, ధర్మరాజు యొక్క 3వ ప్రశ్న. దానికి సమాధానంగానే చెప్తూ ఉన్నారు మనకి కావాల్సిందదే, అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం. ఇంకా దానికి కంటిన్యూ ఉంది, ఇంతవరకు చెప్పుకున్నాం. అనాది నిధనం, ఆయనకి ఆది లేదు, చతుర్ముఖ బ్రహ్మకి ఆది కనిపిస్తుంది. అలానే పరమశివుడు కూడా చతుర్ముఖ బ్రహ్మ యొక్క భూ మధ్యభాగము నుండి అవతరించాడు అని కనిపిస్తుంది. ఆది లేనివాడికి అంతం ఎట్లా ఉంటుంది, రెండూ లేనటువంటి వాడు. సర్వలోక మహేశ్వరం, సమస్త లోకములకు కూడా ఆరాధ్యుడైనటువంటి వాడు పరమాత్మ. లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతికో భవేత్, ఆయన్ని విష్ణు సహస్రనామముల ద్వారా స్తుతించినప్పుడు సమస్తములైనటువంటి దుఃఖముల నుండి మనం తరిస్తాము సుమా అని 3వ ప్రశ్నకి సమాధానం అయిపోయింది.
ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి? తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం. నిరంతరము మనకు అవకాశం దొరికినప్పుడల్లా ఆయన్నే అర్చిస్తూ ఉండవలసినది. ధ్యాయన్నుస్తువన్ నమస్యంశ్చ. ఇందాక మొట్టమొదట్లోనే నేను చెప్పానమ్మా, త్రికరణ శుద్ధిగా మనం ఏదైనా పనిచేయాలి అని. ధ్యాయన్ అంటే మానసికమైనటువంటిది, స్తువన్ అంటే వాచికమైనటువంటిది, నమస్యన్ అంటే కాయికమైనటువంటిది. ఈ మూడు సపర్యల ద్వారా పరమాత్మను సంతోషపెట్టాలి, అదే మనం చేయవలసినటువంటి కర్తవ్యం అని నాలుగవ ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఇక ఐదవ ప్రశ్న, అన్నిటికంటా గొప్పదైనటువంటి ధర్మము ఏది అని అడిగాడు. ఏషమే సర్వధర్మాణాం ధర్మోధిగతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చయన్నరస్సద. పరమధర్మము ఏది అంటే ఆ పుండరీకాక్షుడైనటువంటి ఆ స్వామిని నిరంతరము అర్చిస్తూ పూజిస్తూ ధ్యానించడం ఏదైతే ఉన్నదో ఇదే అన్నిటికంట పరమధర్మము అని చెప్పారు. ఇక చిట్ట చివరి ప్రశ్నకి సమాధానంగా, జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ సతత పురుషోత్థిత. ఈ నామసహస్రము చేత స్తుతింపబడినప్పుడు అతడు ఆవిర్భవిస్తాడు. ఎవరికో ధ్రువుడికి ప్రహ్లాదుడికి, ఎవరికో ఎవరికో కొద్ది మందికే సాక్షాత్కరించడం కాదు. మనం గట్టి ప్రయత్నం చేస్తే ఇక్కడ కూర్చున్న విదుషీమణులు, విదుషీమణులు అని ఎందుకన్నానంటే మీరందరూ శాస్త్రపాండిత్యం ఉన్నవాళ్ళని కాదు, భగవద్భక్తి ఉంటే చాలు విదుషీమణులే. భగవద్భక్తి ఉండబట్టే మీరు పది పర్యాయములు ఈ కార్యక్రమంలో పాల్గొనగలిగారు. దానికి ఆ సివిఆర్ ఛానల్ వారు సహకారం చేస్తూ ఉన్నారు, ఇలాంటి దేవాలయాల్లో ఉండేటువంటి అర్చక స్వాములు సహకారం చేస్తూ ఉన్నారు. చెయ్యవలసినది ఇదే, ఇంతకంటా మనం తెలుసుకోవాల్సిందేం లేదు. అయితే కేవలం నామాన్ని మాత్రమే మనం పఠిస్తున్నామా? కాదు, తదర్థాన్ని కూడా క్రమశః మనం అవగతం చేసుకోవాలి. అత్యద్భుతమైనటువంటి వాక్యాలు. నేను చెప్తేనే మొదటి మూడు రోజులు, మూడున్నర రోజులు అంటే దాదాపు 8 గంటలు విశ్వం వరకు వచ్చాం. భగవత్పాదుల వారి భాష్యం అంత అత్యద్భుతంగా కనిపిస్తుంది దానికి. దానిలో కొన్ని కొన్ని నామాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అప్రమేయ హృషీకేశ, హృషీకాణాం ఇంద్రియాణి ఇంద్రియాణాం ఈశ హృషీకేశ. అప్రమేయ, తెలియజేయబడేవాడు కాదుట ఆయన. ఇదేమిటండి, ఈ ఒక్క వాక్యాన్ని చెప్పడానికి 1 గంట పడుతుందమ్మా. అప్రమేయ అనేటువంటి వాక్యానికి ఈ విధముగా 1000 నామములను భీష్ముల వారు ధర్మరాజుకి ఉపదేశించారు. దానిని పఠించుటకు కూడా అశక్తుడైన వాడు ఏం చేయాలి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానని. వెనకటి సంగతేమో, మొన్న 22వ తారీఖుతో భారతదేశంలో ఉండేటువంటి భారతీయులు అని అనుకుండేటువంటి సమస్త ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరినాయి. అత్యద్భుతమైనటువంటి ఆనందంలో మనం మునిగిపోయినాం. ఆ రాముడంటే ఎక్కడో లేడండి, ఆత్మారామ. ఇందాక నేను చెప్పానే, బుద్ధిసాక్షి రూపంగా ఉన్నవాడే రాముడు. రమయతీతి రామ, సంతోషపరిచేవాడు. సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరబ్రహ్మ యొక్క ఆనందమే మనందరికీ లవలేశంగా కనిపిస్తూ ఉన్నది. ఏతశైవానందస్య అన్యానుభూతాన్ని మాత్రముపజీవంతి అని శృతి చెప్తూ ఉన్నది. ఎక్కడ ఎవరు ఏ ఆనందాన్ని పొందుతూ ఉన్నా అది ఆ బ్రహ్మానందము యొక్క లవలేశమే. కొంతమందికి మైసూర్ పాకం ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి జిలేబీ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి కాజాలు ఇష్టం ఉండొచ్చు, కానీ అన్నిట్లో ఉన్నది మాధుర్యమే. అలానే ఆనందము అనేది ఆ పరబ్రహ్మస్వరూపమే. రామచంద్రమూర్తి ఇక్కడ మానవ రూపంగా కనిపిస్తున్నాడు కాదు, ఆయన నిజస్వరూపము పరబ్రహ్మస్వరూపమే. రామ రహస్యోపనిషత్తులో, పూర్వతాపన్యోపనిషత్తులో, ఉత్తరతాపన్యోపనిషత్తులో ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అయితే ఆ పరబ్రహ్మ రామచంద్రమూర్తిగా మనకి ఎలా దర్శనమిస్తున్నాడు అని అంటే, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. సత్యజ్ఞానానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ నిర్గుణుడు కనుక
నిర్గుణుణ్ణి మనం పట్టుకోవడం చాలా కష్టసాధ్యం. ఉపనిషత్తుల ద్వారా వాటిని తెలుసుకోవాలి. అలా కాక ఈ నామాలలో చెప్పినటువంటి గుణములతో కూడుకున్నటువంటి ఆ స్వామిని మనము ఆరాధించుట చాలా సులభ సాధ్యంగా ఉంటుంది. కనుక స్వతసిద్ధంగా ఆయన నిర్గుండే అయినప్పటికీ ఉపాసకులు భక్తుల యొక్క కోరికను అనుసరించి, అనేక మంది మహర్షుల యొక్క కోరికను అనుసరించి ఆయన అవతరించారు సగుణ రూపంగా. అదే రామచంద్రమూర్తి యొక్క రూపం. ఆ రామచంద్రమూర్తి స్వరూపమే మహావిష్ణువు. అనేక విభూతులు మహావిష్ణువుకు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఈ సహస్రనామములలో అనేక విశేషాలు మనకి గుప్తంగా ఉన్నప్పటికీ ఆ నామములను మనం పఠించుట ద్వారానే మనము ఎంతో గొప్పదైనటువంటి స్థితిని పొంది మోక్షాన్ని కూడా పొందే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. సంపూర్ణంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేయటానికి అవకాశం లేనప్పుడు మనం రామనామాన్ని చేసుకొని కూడా ఆ ఫలితాన్ని పొందవచ్చును అని ఫలశ్రుతిలో కూడా చెప్పబడి ఉన్నది. ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పటానికి అవకాశం కలిగినందులకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను విరమిస్తున్నాను. ధర్మస్య జయోస్తు అనండి అమ్మా అందరూ. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. స్వస్తి. ఈ సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో గురుగారు ఎంతో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ గొప్పతనాన్ని వివరించారు. మీకు ధన్యవాదాలు గురుగారు.